हाय फ्रेंड्स, वेलकम टू अवर बिजनेस ఐడియాస్ ఇన్ తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ మీకు ఒక లేటెస్ట్ బిజినెస్ గురించి చెప్పబోతున్నాను. దీనికి పెట్టుబడి చాలా తక్కువ, ఆదాయం చూస్తే చాలా ఎక్కువ ఉంటుంది, మ్యాన్ పవర్ కూడా చాలా తక్కువగా అవసరమవుతుంది. కాబట్టి ఈ బిజినెస్ ఏంటో తెలుసుకోబోయే ముందర, మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్కి ఫస్ట్ టైం మీరు కనుక విజిట్ చేసి ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ మీద ప్రెస్ చేయండి. ఎప్పుడు నేను లేటెస్ట్ వీడియో అప్లోడ్ చేసినా మొట్టమొదట మీకే డెలివరీ అవుతుంది, కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇంకా వీడియోలోకి మనము వెళ్ళిపోతాము. ఈ బిజినెస్ ఏంటి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాము. మనకి ఎక్కువగా కోకోనట్ కోప్రా అనేది చాలా రిక్వైర్మెంట్ ఉంటుంది. ఈ కోకోనట్ కోప్రా ని మనం సేల్ చేస్తూ చాలా ఆదాయం అనేది పొందవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ కోకోనట్ వచ్చేసి మనకు ఆంధ్రప్రదేశ్ అటువంటి ఏరియాలో అయితే కోనసీమ ఈస్ట్ గోదావరిలో మనకి దొరుకుతుంది, అలాగే కేరళ తమిళనాడులో కూడా ఎక్కువగా దొరుకుతుంది. ఇంకో విషయం ఏంటంటే బెంగళూరు కర్ణాటకలో మైసూర్ దగ్గర మనకి ఈ కోకోనట్స్ అనేది మనకి ఎక్కువగా దొరుకుతాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బిజినెస్ ఎట్లా చేయాలి అనేది మనం తెలుసుకుందాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము కొబ్బరి బోండం అంటాము, వీటిని మనము పర్చేస్ చేసుకోవాలి. వీటిని పర్చేస్ చేసుకున్న తర్వాత మనము ఒక లేబర్ ని పెట్టుకునేసి మనము ఇంటి దగ్గరే వీటిని పీల్ చేయించాలంటే బాగా ఎండిన తర్వాత వీటికి పైన ఉన్నటువంటి ఏదైతే పీచు ఉంటుందో అది మొత్తం తొలగించాలి. అలా తొలగించిన తర్వాత లోపల టెంకాయను పగలగొట్టిన తర్వాత వాటిని అలాగే ఎండలో ఎండబెట్టాల్సి వస్తుంది. ఇలా ఎండబెట్టిన తర్వాత మనకి డ్రై కోకోనట్ కోప్రా అనేది మనకి వస్తుందన్నమాట. ఈ డ్రై కోకోనట్ కోప్రాని మనము సేల్ చేయాలి. దీనికి మనకి అయ్యే పెట్టుబడి ఎంతో అనేది చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము కోకోనట్స్కి సంబంధించి 25,000 రూపాయల పెట్టుబడితో కోకోనట్స్ని అంటే కొబ్బరి బొండాలని మనం తెప్పించుకోవాలి. దీనికి అవసరమైనటువంటి లేబరు వచ్చేసి 10,000 అవుతుంది, రెంట్ వచ్చేసి 8,000 దాకా అవుతుంది. మనకి ఇంకా ఏమి ఖర్చులు అనేది ఉండదన్నమాట. ఓవరాల్గా మనము మంత్లీ గనక 1 lakh గనక తెప్పించుకుంటే మనకి ఎంత ప్రాఫిట్ ఉంటుంది అనేది మనం తెలుసుకుందాము. ఇవి వచ్చేసి మైసూర్లో కర్ణాటకలో దొరుకుతాయి, అలాగే మనకి కేరళలో కూడా దొరుకుతాయి. ఒక్కొక్క కొబ్బరి బొండం మనకు వచ్చేసి 8 రూపాయల నుంచి 10 రూపాయల దగ్గర మనకి పడుతుందన్నమాట. దీన్ని మనం డైరెక్ట్గా పీచు వల్చేసి డైరెక్ట్గా టెంకాయగా అమ్మాలి అని అనుకుంటే 10 రూపాయల నుంచి 30 రూపాయల వరకు కూడా మనము ప్రైస్ అనేది అమ్మవచ్చు. అంటే వీటి కొబ్బరి బొండాల్లో వచ్చిన టెంకాయలు ఏవైతే ఉన్నాయో అవి సైజ్ వారీగా సెగ్రిగేట్ చేసి వాటిని నార్మల్ టెంకాయకి సేల్ చేసేయచ్చు అనమాట. అంటే వీటిని పూజకు వాడతారు. టెంపుల్స్ వద్ద ఉన్నటువంటి షాప్స్ అయితే ఏంటి, విడివిగా ఉన్నటువంటి షాప్స్ అయితే ఏంటి, హోల్సేలర్కి రీటైలర్కి కూడా వీటిని డైరెక్ట్గా మనము సేల్ అనేది చేసేయచ్చు. ఇలా కాకుండా మనము ఇంకా హై ప్రాఫిటబుల్గా మనం పొందాలి అని అనుకుంటే కొబ్బరి బొండాల నుంచి టెంకాయలని తీసేసి సపరేట్గా మనము వాటిని ఎండబెడితే కనుక మనకి డ్రై కోకోనట్ కోప్రా అనేది వస్తుందన్నమాట. ఈ డ్రై కోకోనట్ కోప్రాని మనము సపరేట్గా ఆయిల్ మ్యానుఫ్యాక్చరర్స్కి మనము సేల్ చేయొచ్చు, అలాగే హోల్సేల్గా సేల్ చేయొచ్చు. అంతేకాకుండా ఈ కాయ నుంచి వచ్చినటువంటి బొచ్చేదైతే ఉందో దాన్ని కూడా మనము బెడ్స్ తయారు చేసే వాళ్ళకి సేల్ చేయొచ్చు, అలాగే వచ్చినటువంటి టెంక్ ఏదైతే ఉందో దాన్ని కూడా 11 రూపాయల లెక్కన కొనే ఇది ఉంది. దీన్ని ఇండియా మార్ట్లోనే మనము సేల్ చేయొచ్చు. అంటే మనకి కొన్న కొబ్బరి బొండాల్లో ఎటువంటి మెటీరియల్ కూడా వేస్ట్ కాదనమాట. అంటే మనము టెంకాయ పీచుని వచ్చేసి బెడ్స్ పరుపులు తయారు చేసే వాళ్ళకి మనము పీచుని సేల్ చేయొచ్చు, అలాగే లోపల వచ్చినటువంటి టెంక్ ఏదైతే ఉందో దాన్ని కొన్ని బొమ్మలు తయారీకి వాడతారు, వాటిని మనం సేల్ చేయొచ్చు. అది ఇండియా మార్ట్లో అనేది కొనుక్కుంటారు. అది ఏంటి అనేది మీకు లాస్ట్ వీడియోలో నేను చూపిస్తాను. అలాగే లోపల వచ్చినటువంటి డ్రై కోకోనట్ కోప్రా ఏదైతే ఉందో మనం అది ఎండబెట్టడం వల్ల మనకి రెడీ అవుతుంది. దీన్ని మనము హోల్సేల్గా కానీ ఆయిల్ మ్యానుఫ్యాక్చరర్స్కి కానీ సేల్ చేసేయచ్చు డైరెక్ట్గా. మార్కెటింగ్ చేయాల్సిన అవసరం లేదు అని అనుకుంటే మనం ఇండియా మార్ట్లోనే మనం అకౌంట్ క్రియేట్ చేసుకొని మనం సేల్ అనేది చేయవచ్చు. ఇంకా ప్రాఫిట్ విషయానికి వస్తే చూద్దాం. మనకైన ఎక్స్పెన్సెస్ వచ్చేసి 25,000 గాను మనకు అయ్యే ఖర్చు ఎంత అనేది చూసుకుందాము. 10,000 లేబరు, 8,000 వచ్చేసి రెంట్ అవుతుంది. మనకి దీని మీద వచ్చే ప్రాఫిట్ ఎలా ఉంటుంది అనేది మనం తెలుసుకుందాము. ఆన్లైన్లో మనకు సేల్ చేసినా కానీ కోప్రా విషయానికి వస్తే కేజీ వచ్చేసి మనకు అప్రాక్సిమేట్లీగా 180 రూపీస్ వరకు ప్రైస్ అనేది ఉంది. ఆన్లైన్లో మనకి 400 kgs వరకు మనకి వస్తుందన్నమాట. అంటే మనకి 25,000కి కొబ్బరి బొండాలు కన్నా మనకు మనం పర్చేస్ చేస్తే మనకు అప్రాక్సిమేట్లీగా 400 kgs కోప్రా అనేది వస్తుందన్నమాట. అప్రాక్సిమేట్లీగా మనకు 400 కోప్రాకి ఇంటూ 180 రూపీస్ మనం కనుక వేసుకుంటే మనకు అప్రాక్సిమేట్లీగా 72,000 అనేది మనకి అమౌంట్ అనేది వస్తుందన్నమాట. మనకు అయిన ఎక్స్పెన్సెస్ వచ్చేసి 43,000 అనమాట. మనకు అయిన ఎక్స్పెన్సెస్ వచ్చేసి 43,000 అయితే మనకి 72,000లోంచి ఓవరాల్గా మనకు అయిన ఎక్స్పెన్సెస్ వచ్చేసి 25,000 వచ్చేసి కొబ్బరి బొండాలకి, లేబర్ వచ్చేసి 10,000, రెంట్ వచ్చేసి 8,000, టోటల్గా 43,000 అవుతుంది.
మనకి 400 x 180 రూపీస్ లెక్కన కనుక మనము సేల్ చేయగలిగితే మనకి అప్రాక్సిమేట్లీగా 72,000 టోటల్ అమౌంట్ వస్తుంది. దీంట్లో మనకు అయిన ఎక్స్పెన్సెస్ వచ్చేసి 43,000 కనుక మనం తీసేస్తే మనకి 29,000 వరకు అప్రాక్సిమేట్లీగా ఉంటుందన్నమాట. అంటే యావరేజ్గా ఒకవేళ మనకి ప్రైస్ తగ్గినప్పుడు అట్లా ఉన్నా కానీ మనకి ఒక 25,000కి మనం కొబ్బరి బొండాలు కనుక పర్చేస్ చేస్తే మనకు అప్రాక్సిమేట్లీగా 25,000 రూపీస్ ప్రాఫిట్ వస్తుంది అని అనుకుంటే మంత్లీ కనుక మనం 4 టైమ్స్ కనుక ఈ కోప్రాని మనము బిజినెస్ని సేల్ చేయగలిగితే కనుక మనకి ఎవ్రీ మంత్ 1 లాక్ రూపీస్ అనేది ప్రాఫిట్ అనేది ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఆన్లైన్లో మీకు కోప్రా డైరెక్ట్గా పర్చేస్ చేసి కూడా మనం సేల్ చేయాలి అని అనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఎట్లా సేల్ చేయాలి అనేది తెలుసుకుందాము. ఆన్లైన్లో మనం సేల్ చేయొచ్చు, మనం పర్చేస్ కూడా చేసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ indiamart.com లోకి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత ఇక్కడ కోకోనట్ డ్రై అని చెప్పి మనం టైప్ చేస్తే కనుక అప్రాక్సిమేట్లీగా ప్రైజెస్ చూడండి ఎలా ఉందో. ఒకటి వచ్చేసి 180 రూపీస్ కేజీకి ఉంది, ఇంకొకటి వచ్చేసి 160 రూపీస్కి, అలాగే 135కి, 140 రూపీస్కి, ఇలా 140 రూపీస్కి, ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రైజెస్ ఉన్నాయి. దీంట్లో ఏంటంటే క్వాలిటీని బట్టి ప్రైజ్ అనేది ఉంటుంది కాబట్టి మనము మంచి క్వాలిటీ కనుక ఇవ్వగలిగితే మనము మంచి ప్రాఫిట్ అనేది పొందవచ్చు. అలాగే కోకోనట్ షెల్ పర్చేస్ చేస్తారని చెప్పాను కదా మీకు, అలాగే చూడండి కోకోనట్ షెల్ పర్చేస్ చేసేవాళ్ళు గమనించండి. ఇలాగా కోకోనట్ షెల్ బెయిల్స్ సంబంధించి వీళ్ళు రా మెటీరియల్ రా కోకోనట్ షెల్ అనేది కూడా పర్చేస్ చేస్తారు. ఇలా గమనించండి కోకోనట్ షెల్ 2 హాల్స్ వచ్చేసి ప్యాకింగ్ సైజు 25 కేజీస్, ప్యాకింగ్ టైపు శాక్ బ్యాగ్ వచ్చేసి ఇది వచ్చేసి రూపీస్ కిలోకి 7 రూపీస్ లెక్కన వీళ్ళు పర్చేస్ చేస్తారు. మీరు అంటే వీటిని కూడా కొంటారని అనుకోవచ్చు, మీకు ప్రాక్టికల్గా చూపిస్తున్నాను. ఇట్లాగా డాల్స్ కూడా అంటే బొమ్మలు కూడా తయారు చేస్తారు వీళ్ళు, మనకి పర్ కేజీ వచ్చేసి ఇలా పర్చేస్ చేసుకుంటారు అనమాట. వీటిని తయారైన వాటిని చూడండి 150 రూపీస్కి ఇది ప్రైజ్ని కోకోనట్ షెల్ బలి అని చెప్పేసి దీన్ని వీళ్ళు సేల్ చేస్తున్నారు. అంటే ఎంత ప్రాఫిట్ ఉంది చూడండి, మన దగ్గర ఎంత పర్చేస్ చేస్తున్నారు వీళ్ళు తయారు చేసిన తర్వాత ఎలాగా రా కోకోనట్ షెల్. ఇలాగా మీరు వీళ్ళని కాంటాక్ట్ అయితే వేస్టేజ్ అనేది మనకి ఉండదన్నమాట. ఇలాగా మీరు ఆన్లైన్లోనే వీటిని సేల్ చేయొచ్చు. షెల్ కావాలంటే ఆన్లైన్లోనే సేల్ చేయొచ్చు. అలాగే డ్రై కోకోనట్ ఏదైతే ఉందో వాటిని కూడా డ్రై కోపరాని కూడా మనం ఆన్లైన్లోనే ఇండియా మార్ట్లో సేల్ చేయొచ్చు, మార్కెటింగ్ చేయాల్సిన అవసరం లేకుండా. ఈ వీడియోని మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, తప్పకుండా మన ఛానల్ని షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఫ్రెండ్స్ ఈ బిజినెస్ గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.